నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది ఎస్ దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి డాక్టర్ సాహిత్య గొటేటి హలో డాక్టర్ గారు నమస్తే అండి గూగుల్లో చూస్తే మీ ప్రాణ పెయిన్ క్లినిక్కి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఉంది కొన్ని వేల రివ్యూస్ ఉన్నాయి పాజిటివ్గా సో సక్సెస్ రేట్ కూడా అలా అలానే ఉంది ఎలా సాధ్యం ఇంత సక్సెస్ సో ఇక్కడ ఫస్ట్ క్లినిక్ అండి వేర్ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఓపీ అసలు మేము ఇది ఓపీ అనే కాన్సెప్టే ఇక్కడ ఉండదు మెయిన్లీ అందరూ ఆశ్చర్యపోతారు అదేంటండి ఓపీ లేకపోవడము సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ దగ్గర నేను చూస్తే చాలా మటుకు మంది కనీసం మూడు నాలుగు ఫైల్స్ తీసుకుని వస్తారండి నేను ఈ బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా ఆ బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా బోర్డు పేర్లు చెప్తుంటారు అండ్ ఫైల్స్ నిండా ఏం రాసుంటారు అంటే సేమ్ డయాగ్నోసిస్ మల్టిపుల్ ఎంఆర్ఐస్ అన్ని స్కాన్లు తీసి సేమ్ డయాగ్నోసిస్ రాస్తాడు బట్ పేషెంట్ అనేవాడు దేనికి వెళ్తాడు ఒక సొల్యూషన్ కోసం వెళ్తాడు ఒక పరిష్కారం కావాలి మళ్ళీ మేము ఇక్కడ ఓపీలకు పిలిచి మళ్ళీ మేము కొత్తగా స్కాన్లు చేసి పెద్ద చెప్పేది ఏం లేదు వాళ్ళకి ఆల్రెడీ డయాగ్నోసిస్ తెలిసే ఉంటుంది సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే హిస్టరీ టెక్స్టింగ్ కానీ ఈ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గానీ మేము ఫోన్ కాల్స్ లోనే టీమ్ ఉంటారు అన్నమాట క్వాలిఫైడ్ డాక్టర్స్ ముందుగా మీ దగ్గరికి నేరుగా పేషెంట్ రావాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్ ఫోన్ లో కన్సల్ట్ చేస్తే చాలు పూర్తి డీటెయిల్స్ తీసుకొని దాని తర్వాత మీరు రమ్మంటారు అంతేనా ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు వైజాగ్ లో విజయనగరాల నుంచి వస్తారు సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లో కాలు మీద కాలేసుకుని వాళ్ళు డెసిషన్ తీసుకుని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు ట్రీట్మెంట్ కే ప్రిపేర్ అయ్యి వస్తారు సో దట్ వాళ్ళకి ఒక సొల్యూషన్తో వెళ్ళిపోతారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ప్రొసీజర్ సొల్యూషన్ సొల్యూషన్తో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తారు పెయిన్ రిలీఫ్ తో సో దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఎలాంటి కైనా మీ దగ్గరికి వస్తే రిలీఫ్ ఉంటుంది అంతేనా సో మనం ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేద్దాం జనరల్ గా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఇది హిప్ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ ఈ హిప్ ఆర్థరైటిస్ రెండు రకాలుగా చూస్తున్నాం మనం ఇప్పుడు చిన్న వాళ్ళల్లో అంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్ లో హిప్ ఏవియన్ గా ప్రజెంట్ అవుతుంది అండ్ కొంచెం పెద్ద వాళ్ళల్లో ఆర్థరైటిస్ గా ప్రజెంట్ అవుతుంది సో ఈ ఆర్థరైటిస్ కానీ ఏవియన్ అంటే ఏంటి అంటే ఏ వ్యాస్క్యులర్ నెక్రోసిస్ అంటే ఫెమరల్ హెడ్ ఒక హిప్ జాయింట్ అనేది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఈ బాల్ కి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయిపోతుందో సో వీళ్ళకి సింప్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటే కిందకి ఉంగి నడవడాలు ఎక్కువసేపు స్ట్రెయిట్ గా నిల్చోలేకపోవడము కింద కూర్చుని లేవడము మెట్లకి దిగడము బైక్ డ్రైవింగ్ ఇవన్నీ కష్టమవుతుంది సో ఇది వీళ్ళకి తెలియకుండానే కొంచెం చిన్న నొప్పే కదా అని చెప్పి టాబ్లెట్లు వేసుకోవడము ఈ పెయిన్ కిల్లర్లు వేసుకోవడం వల్ల ఇక్కడ స్టేజెస్ ఉంటాయి స్టేజెస్ స్టేజెస్గా పెరిగిపోతూ అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే వాళ్ళు నడవలేని పరిస్థితిలోకి వస్తారో అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గర పరిగెడతారు పరిగెడితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎంఆర్ఐ దించుకోవడం కానీ దాని ద్వారా ఇది హిప్ ఆర్థరైటిస్ అన్నా హిప్ ఏవియన్ అన్నా ఉంది అని సో అలాంటప్పుడు అంత లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత సర్జరీ అనివార్యం అవుతుంది సో అది కాకుండా ఇక్కడ ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో అలా వచ్చినప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్ చేస్తారు అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీకు పెయిన్ రిలీఫ్ ఇస్తారు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఏదైతే బిగుసుకుపోతుందో ఈ జాయింట్ మూవ్మెంట్ లేకపోతే ఏ జాయింట్ అయినా బిగుసుకుపోతుంది ఈ జాయింట్ బిగుసుపోతుందో దానికి రిలీఫ్ ఇస్తాము అండ్ నెక్స్ట్ ఫిజియోథెరపీ అండ్ డైట్ ద్వారా ఫర్దర్ గా హెల్ప్ సాహిత్య గారు హిప్ ఆర్థరైటిస్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయి హిప్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే ఒక జాయింట్ ఒక జాయింట్ తీసుకుంటే రెండు బోన్లు కలిస్తే ఒక జాయింట్ అవుతుందండి ఈ రెండు బోన్లు ర్యాపిడ్ అవ్వకుండా వీటి మధ్యలో ఒక మెత్తటి పదార్థం ఉంటుంది అదే కాటిలేజ్ సో ఎప్పుడైతే ఈ రెండు బోన్స్ దగ్గరకు వస్తాయో ఇవి రాపిడ్ రాసుకోవడం వల్ల ఈ మెత్తటి పదార్థం అరిగిపోతుంది సో దీనివల్ల బోన్ ఆన్ బోన్ రాసుకున్నప్పుడు పేషెంట్కి విపరీతమైన పెయిన్ వస్తుంది ఇట్ కెన్ బి ఎనీ జాయింట్ ఏ జాయింట్ అయినా సరే వెదర్ ఇట్ ఈస్ హిప్ జాయింట్ నీ జాయింట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ జాయింట్ సో మనం హిప్లో మాట్లాడుకుంటే ఇక్కడ ఆర్థరైటిస్ రెండు రకాలు ఒకటి ఒకటి ఏ వ్యాస్క్యులర్ నెక్రోసిస్ అంటారు ఏవిఎన్ అంటారు అండ్ ఇంకొకటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పెద్దవాళ్ళలో తీసుకుంటే మోర్ దెన్ ఫిఫ్టీ ప్లస్లో యూజువల్గా మనం చూస్తాము అండ్ ఈ హిప్ ఏవియన్ అనేది చిన్నపిల్లలు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ కాలేజ్ గోయింగ్ ఏజ్ నుంచి ఒక ఫిఫ్టీ ఇయర్స్ వరకు చూడొచ్చు మనం ఇది సో ఈ హిప్ ఏవియన్ అనేది ఎస్పెషల్లీ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఎక్కువ అయిపోయింది ఇది క్రానిక్ అంటే ఎక్కువ కాలం స్టీరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే దెబ్బలు తగలడం వల్ల కానీ వచ్చే ప్రాబ్లం అనమాట ఇది సో ఈ హిప్ ఏవియన్లో నాలుగు స్టేజెస్ ఉంటాయండి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఈ వన్ టూ అనేది ఎర్లీ స్టేజెస్ వేర్ పేషెంట్కి స్టార్ట్ అవుతుంది నొప్పి నొప్పి అనేది తెలుస్తుంది అంటే వాళ్ళు బైక్ డ్రైడింగ్ చే బైక్ డ్రైవ్ చేస్తున్నా లేకపోతే ఎక్కువసేపు నించున్నా కింద కూర్చుని లేవలేకపోవడం ఇవన్నీ లక్షణాలు స్టార్ట్ అవుతాయి సో ఇవి వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఇగ్నోర్ చేసి జస్ట్ పెయిన్ కిల్లర్లు ఇవన్నీ వేసుకుంటే వాళ్ళు స్టేజ్ త్రీ అండ్ ఫోర్కి వెళ్తారు వేర్ ఇంకా వాళ్ళ మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది కంప్లీట్గా ఇంకా వాళ్ళు మూవ్ అవ్వలేరు బిగుసుకుపోయినట్టు ఉంటాయి నిల్చోడానికి కష్టపడతారు పడుకుని లేవడానికి కష్టపడతారు ఇలాంటి స్థితిలో అప్పుడు వాళ్ళు సర్జరీ అని చెప్తారు సడన్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే సో అలాంటి సిచువేషన్లో సర్జరీ అనేటప్పుడు మేము నాన్ సర్జికల్ ఒకటి ఉంది అని వాళ్ళకి అంటే చాలా పెయిన్ ఉంటుంది అనుకుంటాను ఆర్థరైటిస్ అంటే అంటే పెయిన్ భరించలేని పెయిన్ ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తారు అన్ని తిరిగి చూసి పర్మనెంట్ సొల్యూషన్ అంటే దీర్ఘకాలిక ఉపశమనం మీ దగ్గర లభిస్తుందనే ఉద్దేశంతో మీ దగ్గరికి వస్తున్నారు కరెక్ట్ సో మీ దగ్గరికి వచ్చాక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మరి యా ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు ఎప్పుడైతే ఈ ఆర్థరైటిస్ ఉంది అని తెలిసిందో కొంతమందికి ఎర్లీగానే వెళ్తారు డాక్టర్స్ కొంచెం నొప్పి తగ్గట్లేదు ఈ టాబ్లెట్లో కూడా తగ్గట్లేదు అంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళు స్టేజ్ వన్ టూలో ఉన్నారు ఇంకా ఇది ప్రోగ్రెస్ అవుతుంది అలాంటప్పుడు ప్రోగ్రెస్ అవుతుంటే డాక్టర్లు ఏం చెప్తారు మీరు ఆర్థోపెడిషియన్స్ కానీ వేరే డాక్టర్స్ కానీ మెయిన్లీ ఈ బీమాక్ అంటారనమాట ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్ థెరపీ సో కోడ్ డీకంప్రెషన్ అనే సర్జరీస్ చేసి ఎక్కడైతే బ్లడ్ సర్ప్లై మెయిన్లీ ఏవియన్లో బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతూ వస్తుంది అండ్ ఫైనలీ ఒక స్టేజ్లో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఆ ఫెమరల్ హెడ్కి బోన్ ఆ జాయింట్కి సో ఇది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్జరీ అది కూడా ఒక సర్జరీయే మినిమల్లీ ఇన్వెసివ్ అంటారు చిన్నగా ఉంటుంది అంటారు అది కూడా ఒక సర్జరీయే ఆ కోడ్ డీకంప్రెషన్ చేసిన తర్వాత దాంట్లో స్టెమ్ సెల్స్ వేస్తారు సో బట్ దీనికి ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ మందులే రాస్తారు మందులు రాసి ఫిజియోథెరపీ రాసి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటారు సో నా అడ్వైజ్ ఏంటంటే పేషెంట్లకి ఎప్పుడైతే తెలిసిందో మీకు ఇలా ఫలానా ప్రాబ్లం ఉంది స్టార్ట్ అయింది మీకు బిగుసుకుపోతున్నాయి కండరాలు హిప్ చుట్టూరా తుంటి నొప్పి వస్తుంది అండ్ అది కాన్స్టెంట్గా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది డే టు డే యాక్టివిటీస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది అనగా మీరు వచ్చారు అనుకో డయాగ్నోసిస్ స్టేజ్ వన్ స్టేజ్లో ఉంటే టూలో ఉన్నప్పుడు వస్తే మేము ఇక్కడ ప్రొసీజర్స్ చేస్తామండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి అంటే ఇక్కడ పేషెంట్ మెయిన్లీ నొప్పితో వస్తాడు ఈ నొప్పి అండ్ ఈ రెస్ట్రిక్షన్ ఇన్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే బిగుసుకుపోయిన జాయింట్ని ఇంప్రూవ్ చేయడానికి మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ అనేది చేస్తామండి సో వేర్ మేము సీఎం అనే ఒక మెషిన్ ఉంటుంది అది కంటిన్యూస్ ఎక్స్రే షూట్స్ ఇస్తూ ఉంటుంది సో ఎక్కడైతే ఈ దీనికి సప్లై చేసే నరాలు ఉంటాయో ఆ నరాల్ని వెళ్ళి మనం బ్లాక్ చేస్తే ఫస్ట్ నొప్పి అనేది తగ్గుతుంది రిలీఫ్ రిలీఫ్ ఉంటుందా ఫస్ట్ టైం ఆన్ టేబుల్ పేషెంట్స్ పేషెంట్స్ చూస్తారు ఓకే వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తారు పెయిన్ రిలీఫ్ తో వెళ్తారు అండ్ నెక్స్ట్ టైం వాళ్ళు ప్రయత్నం చేస్తారు నడుచుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తారు సో మేము చాలా ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ చూసాము ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తర్వాత సో వన్స్ ఈ పెయిన్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత పదిహేను రోజులకి ఒకసారి పేషెంట్ పిలుస్తాం పిలిచి ఇక్కడ నేను ఇంత చెప్పినట్టు ఈ ఫెమరల్ హెడ్ ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది కదా అరిగిపోతూ ఉంటుంది అనమాట బ్లడ్ సర్క్యులేషన్ సర్క్యులేషన్ లేకపోతే ఈ తల హెడ్ తినేస్తూ ఉంటుంది అనమాట అది సో ఈ ఏరియాలో త్రీ మెయిన్ థింగ్స్ అవుతాయి ఒకటి వాపు కణాలు వచ్చేస్తూ ఉంటాయి ఇంకొకటి బోన్ డిస్ట్రక్షన్ బోన్ అంటే బోన్ బోన్ సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్ డామేజ్ అయిపోతూ ఉంటాయి ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట నెగ్లెక్ట్ చేసిన కొద్ది అది దాని తత్వం అది ఎలా ప్రోగ్రెస్ అవుతుందో ఆ డిజీజ్ ఒక తత్వం సో ఇక్కడ మనము పిఆర్పి థెరపీ ద్వారా ఇక్కడ మనం త్రీ థింగ్స్ చేస్తాం ఒకటి ఫస్ట్ మనము వాపును తగ్గిస్తాము రెండోది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాము అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసిన తర్వాత బోన్ సెల్స్ అండ్ కాట్లేజ్ రెండు ఏవైతే ఆల్రెడీ డ్యామేజ్ ఉన్నాయో అవి ముట్టుకోకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా మిగతా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం సేఫ్ గార్డ్ చేస్తాం దీనివల్ల ఈ డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపుతుంది అండ్ దీంతో పాటు ఈ ఆర్ఎఫ్ ప్లస్ పీఆర్పీతో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తాం ఎందుకు అది వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే ఒత్తిడి పడే కొద్దీ ఆ జాయింట్ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో డ్యామేజ్ కంట్రోల్ కూడా చేస్తాము ప్లస్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు చెప్తాం అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ కోచెస్ ఉంటారండి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హిప్ ఏవియన్ కోచెస్ ఉంటారు వేర్ దే ప్రిస్క్రైబ్ ఎక్సర్సైజెస్ టు రెడ్యూస్ వెయిట్ అండ్ ఈ వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్ ఎలా ఓన్లీ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా డైట్ కి కి సంబంధించి సంబంధించి అండ్ అన్ని రకాల మీ దగ్గర ఉంటారు ఎందుకు డైట్ అంటే సో ఇది వీళ్ళు వెయిట్ పెరిగే కొద్ది మళ్ళీ ఎందుకంటే యాక్టివిటీ చేయలేదు అనుకో మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ అయిపోతుంది మళ్ళీ జాయింట్ బిగిసుకుపోతుంది మళ్ళీ వెయిట్ పెరిగే కొద్ది అక్కడ ఇంకా ప్రెషర్ ఎక్కువ సో వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ సో ఇది హోలిస్టిక్ గా చేస్తే తప్ప పేషెంట్ కి బెస్ట్ రిజల్ట్ రాదండి ఎన్ని సార్లు పేషెంట్ మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది మెయిన్లీ త్రీ టైమ్స్ రావాల్సి వస్తుంది మేడం ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ కోసం అండ్ పదిహేను రోజులకి ఒకసారి పీఆర్పీ థెరపీకి ఒకసారి అది వాళ్ళ స్టేజ్ని బట్టి మేము పిఆర్పీ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తాం హిప్ ఆర్థరైటిస్కి మంచి సొల్యూషన్ ప్రాణ పెయిన్ క్లినిక్లో దొరుకుతుందంటారా డెఫినెట్లీ ఓకే అంటే చాలా మంది మీ వీడియోస్ కింద కామెంట్స్ మీరు చూస్తూ ఉంటారు అడ్రస్ ఎక్కడ నెంబర్ ఎక్కడ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఏంటి మేమే రావాలా ఇలాంటి డౌట్స్ కన్నీ ఈ వీడియోతో ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తారా మా గూగుల్లో మా వెబ్సైట్కి వెళ్ళినా కూడా ప్రాణ పెయిన్ క్లినిక్ అని కొట్టినా కూడా మా నెంబర్స్ వస్తాయండి లేకపోతే ఇక్కడ మేము దీంతో పాటు ఈ ఫోన్ నెంబర్స్తో పాటు కింద అడ్రస్ కూడా కొంచెం పెద్ద అక్షరాలతో డిస్ప్లే చేస్తాం సో దాట్ మీరు పిల్లర్ వన్ థర్టీ నైన్ అత్తాపూర్ దగ్గర అయితే కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని అంటే ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా హిప్ ఆర్థరైటైస్తో ఇక బాధపడిన అవసరం లేదు ఆ పెయిన్ని భరించిన అవసరం లేదు ప్రాణ పెయిన్ క్లినిక్కు వస్తే ఆ పెయిన్ నుండి రిలీఫ్ ఉంటుంది మీకు అంటే తక్కువ సిట్టింగ్స్లోనే మంచి పరిష్కారం దొరుకుతుంది అంటారు అంతేనా థ్యాంక్ యూ సాహిత్య గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మరిన్ని మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నెంబర్స్కి కి కాల్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ